తెలంగాణ రాష్ట్రం ఇక్కడ ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం తెచ్చింది ఎవరంటే అక్క పెళ్ళిలలితక్క సాంబశివుడన్న నా అన్న రాములన్న ఇంకా అనేక మంది అమరవీరులు వాళ్ళ త్యాగాల ఫలితమే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చింది మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో దాము బాలాజీ వరదరాజు అనే ఇద్దరు ఆంధ్ర డ్రామాగాళ్ళు పెళ్ళిలలితక్కని పించపరిచి నయీం నయీం డైరీస్ అని ఒక సినిమా తీయడం జరిగింది ఆ సినిమాని విడుదల చేయదని ఈరోజు మేము ఇక్కడికి వచ్చి థియేటర్ని అడ్డుకోవడం జరిగింది నిరసనగా ఇయాల సినిమా మంత్రి అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న ఒక యాదవ్ కుటుంబంలో పుట్టిన యాదవ్ బిడ్డ మరి మన అక్క పెళ్ళిలలితక్క మరి ఎట్లా చచ్చిపోయింది మరి 40 ముక్కలు నయీం అనే ఒక నరహంత రాక్షసుడు మరి ఆమెను ఎందుకు చంపిననే విషయం తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ తెలుసు ఆ రోజు ఆంధ్ర ప్రభుత్వానికి నిరసనగా యాంటీగా పనిచేసినందుకు ఆంధ్ర ఆ రోజు ఆంధ్ర అధికారంలో ఉన్న పార్టీ చంపేయడం జరిగింది మరి ఈ విధంగా మరి సినిమా సినిమా మంత్రి మీరు ఉండంగా కూడా మరి ఈసోని సినిమాలు ఎట్లొస్తున్నాయి మీ పర్మిషన్ లేకుండా మరి మీకు కనీసం మీకు విజ్ఞతకే వదిలేస్తున్నాం మరి యాదవ సోదరులారా మరి ఇలాంటి మన యాదవుల మీద దాడి జరుగుతుంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డల మీద దాడి జరుగుతుంది మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా అందరి మీద దాడులు జరుగుతాయి ఇలా ఇట్లా తీసిండు రేపు ఇంకో విధంగా ఉద్యమకారులను అవమానించే విధంగా ఇట్లా సినిమాలు తీసుకుంటా చేస్తే మరి మీరు ఎక్కడికి పోవాలి ఇటువంటి సినిమాలు తీసుకుంటా ఇలా తెలంగాణ రాష్ట్రం ఇటువంటి పోరంలో సినిమాలు తీసుకుంటా ఇలా చేస్తే మరి ఈ ప్రజానీకం ఎటు పోవాలని మేము సూటిగా ప్రెస్ చేస్తున్నాం సీఎం గారిని మరి అందుకే ఇంకొకసారి ఇటువంటి పోస్టర్లు తీయకుండా పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం ఉద్యమం చేస్తాం కేసీఆర్ ఈఎం సినిమాలు కేసీఆర్ నయీం డైరీ బయటది అలా ఎవడెవడు ఏమేమి అన్యాయం చేసిందో అది బయటది అమాయకులైన ఉద్యమకారులను చంపించిన చరిత్ర నయీంది మన నయీం సినిమాను ఎట్లా తీస్తామని ఇలా మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం అదేవిధంగా అందరూ బహుజనవాదులారా బహుజనులారా మీరందరూ ఏకం కావాలి ఇలాంటి బక్వాస్ సినిమాలు తీయకుండా మనం అడ్డుకోవాలి ఇంకా నిరసనలు చేయాలి ర్యాలీలు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ని గజదింపేంతవరకు మనం ఉద్యమాలు చేయాలి మన అక్కలు మన అన్నలు మన రాష్ట్రం కోసం చచ్చిపోతే వాళ్ళని కించపరుస్తుంటే కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని మందు తాగుకుంటా ఈ డ్రామా అయిందని నేను సూటిగా ప్రశ్నిస్తూ సెలవు తీసుకుంటున్నా నా పేరు శంకు యాదవ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి అని తెలియజేస్తూ తెలంగాణ తీన్మార్ నమస్కారం అన్న నేను మీ అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి ముఖ్యంగా ఈరోజు టాపిక్ ఏంటంటేనా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా అదేవిధంగా కించపరిచే విధంగా మాట్లాడినా అదేవిధంగా కించపరిచే విధంగా సినిమాలు తీసినా దేనికి ఊకోమని చెప్పేసి చెప్తున్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మా బిడ్డలారా బహుజన నాయకులారా ఈరోజు ఇప్పటి వరకు నేను ఇంతవరకు ఎన్నో మీటింగ్లలో అటెండ్ అయినా కానీ ఇక్కడ బూతులు మాట్లాడలే మిత్రులారా దామరే సినిమా తీసుకోరా అరే దామ అనే ఒక డైరెక్టర్ అరే నీ అమ్మని నీ చెల్లెని నీ అక్కని మా యాదవుల కాడ మా ఎస్సీల కాడ మా అందరి కాడ వండ మా ఎస్సీలో కూర్చినవా మా బీసీలో కూర్చినవా మా ఎస్టీలో మా బెల్లి లలితక్కతోని బెల్లి లలిత అనే ఒక బిడ్డ ఎస్సీ ఎస్టీ బహుజనాల బిడ్డతోని అక్రమ ఒక నయీం అంటోనికి అక్రమ సంబంధం ఉందని చెప్తావు ఏమనుకుంటున్నావురా నీ సినిమా కోసం ఒక మహనీయురాలు తెలంగాణ ఉద్యమకారురాలు తెలంగాణకు రక్తం ధారపోసిన ఒక తెలంగాణ బిడ్డని నువ్వు ఒక మూర్ఖంతో అంటగడతావురా అరే ఓ దామరే బిడ్డ కబర్దారి చెప్తున్నా హైదరాబాదు తెలంగాణ యావత భారతదేశం నుంచి చెప్తున్నా ఇవాళ గనక బిడ్డ నువ్వు ఆ సినిమాని రేపు విమర్శించుకోకుంటే సినిమా రిలీజ్ చేస్తే మాత్రం బిడ్డ కబర్దారి నీ పని ఎట్లయితుందో చూడు బిడ్డ అరే నీ అమ్మని నీ శల్యని పెట్టుకొని తీసుకురా ఏమన్నా అక్రమ సంబంధాలు ఉంటే నయంతో ఏమన్నా మీరు
వస్తే మేమందరం కలిసి పైసలు ఇస్తాం. ఖబర్దార్, జై తెలంగాణ, జై తెలంగాణ, జై బెల్లి లలిత, జై ఎస్సీ ఎస్టీ బీసీలారా, జై కాంగ్రెస్. అరే వరదరాజులు, అరే దాము బాలాజీ, నీ పెళ్ళాందో, నీ పెళ్ళం ఏరాలదో, నీ అమ్మ మిన్నెందో సినిమా తీసుకొని పబ్లిసిటీ కోసం నీ అమ్మ మోహన్ కాడ అప్లోడ్. మా బెల్లి లలితక జోలికి కానీ, మా ఉద్యమకారుల జోలికి కానీ, మా అన్న సాంబన్న జోలికి కానీ, రామ్లన్న కోనపూరి బ్రదర్ జోలికి కానీ వస్తే బిడ్డ నిన్ను మాత్రం తొక్కి 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 నారదీస్తామని తెలియజేస్తు. ఈరోజు విషయం ఏంటంటే, ఈరోజు రిలీజ్ కాబోతున్న నయీం డైరీస్ సినిమాని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ సినిమాలో తెలంగాణ ఉద్యమకారులైన బెల్లి లలితక్కను వక్రీకరించి, తన చరిత్రను వక్రీకరించి చూపించబోతున్న ఈ దాము బాలాజీపై, ఆ డైరెక్టర్ వరదరాజుపై కేసు వేయాలని చెప్పి ఎక్కడికక్కడ మన ప్రతి జిల్లాలో పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసులు వేస్తున్నాం. అదేవిధంగా ప్రతి థియేటర్లో, ప్రతి జిల్లాలో ఉన్న థియేటర్లో ఆ సినిమా నిలిపివేయాలి, డిస్ట్రిబ్యూటర్లకు మనవి చేస్తున్నాము, సవినయంగా చెప్తున్నాము. ఇది ఫస్ట్ వార్నింగ్. మీరు ప్రతి జిల్లాలో నడుస్తున్న సినిమా థియేటర్ని కంపల్సరీ అది బ్లాక్ చేయకపోతే, స్టాప్ చేయకపోతే దాడులు మాత్రం కంపల్సరీ జరుగుతాయి. ఆ దాడుల వల్ల జరిగే నష్టాన్ని మాత్రం ఎవరు పూరించలేరు, అది మీ బాధ్యతనే. మర్యాదగా ఇప్పుడు భువనగిరిలో టోటల్ థియేటర్ మొత్తం క్లోజ్. అదేవిధంగా అన్ని జిల్లాలో ఇదే విధంగా జరగాలి, లేదంటే మాత్రం జరిగే పరిణామాలతో తీవ్రంగా ఉంటాయి. ప్రతి మన కార్యకర్త, ఏ జిల్లాలో ఉన్న కార్యకర్తలు ఆ జిల్లాలోనే వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, దాము బాలాజీపై, వరదరాజుపై కేసు నమోదు చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ, జై బెల్లి లలితక్క.